హాయ్ గాయ్స్, హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ బ్లాగ్స్. ప్రెసెంట్ అయితే నేను మా కాలేజీలో అయితే ఉన్నాను. సో ఆఫ్టర్ 7 మంత్స్ తర్వాత ఫస్ట్ టైం మా కాలేజీ అయితే రావడం జరుగుతుంది. యాక్చువల్గా చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ కాలేజీ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో విత్ మై ఫ్రెండ్స్ అనమాట. సో ప్రెసెంట్ అయితే మా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు లేరు, జస్ట్ 2 మెంబర్స్ అయితే వచ్చారు. నేను ఇంటర్ వరకు ఒక ఎత్తు అయితే, సో నాకు బీటెక్ అనేది ఒక ఎత్తు. సో ఈ బీటెక్లో నేను చాలా అయితే నేర్చుకున్నాను. సో ఈ వ్లాగ్లో అయితే నేను మీకు మా కాలేజీని ఎక్స్ప్లోర్ చేస్తాను, కాలేజ్ యొక్క బిల్డింగ్స్ అనేవి మీకు చూపిస్తాను అనమాట, ఎక్కడెక్కడ ఉన్నాయో. ఈ వ్లాగ్ అనేది మ్యాక్సిమం అందరికి యూజ్ అవుతుంది అనుకుంటాను. సో ఈ వీడియో ద్వారా మా మిస్ అవుతున్న ఫ్రెండ్స్ అందరికి హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడైతే మనం వ్లాగ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను మీకు మా బాయ్స్ హాస్టల్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మన బాయ్స్ హాస్టల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అనమాట మా బాయ్స్ హాస్టల్. ప్రెసెంట్ అయితే ఓపెన్ లేదు, ఎందుకంటే ఈ కరోనా టైంలో సో మా హాస్టల్ని క్వారంటైన్ అయితే చేశారు. కాబట్టి ప్రెసెంట్ లోపలికి అయితే మనకు అలో లేదనమాట. సో ఇది చూసుకోండి బయట నుంచి, సో అండి అన్ని చాలా బాగుంటాయి. ఈ హాస్టల్ కూడా మేము చాలా అయితే ఎంజాయ్ చేశాము. ముందైతే మీరు మా యొక్క హాస్టల్ అయితే చూడండి, ఫ్రంట్ నుంచి ఎలా విధంగా ఉంటుందో. సో గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది హాస్టల్ ముందు చూసుకున్నట్లయితే మీకు చూడండి. సో పచ్చగా చెట్లు ఎంత బాగున్నాయో. సో ఇక్కడైతే అట్మాస్ఫియర్ క్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మా కాలేజీలో డిస్పెన్సరీ కూడా ఉందండి, సునీ హాస్పిటల్ లాగా అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ముందైతే మీరు మన యొక్క కాలేజ్ యొక్క సో మన యొక్క హాస్టల్ అయితే చూసాను ముందు. డిస్పెన్సరీ అనేది ఒక మినీ హాస్పిటల్ అనుకోవచ్చు. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి అయితే వెళ్తాము. టాబ్లెట్స్ అనేవి ఉంటాయి, అలాగే ఒక నర్స్ అయితే ఉంటారు. సో ఇక్కడైతే బాగా యూజ్ అవుతుంది ఈ డిస్పెన్సరీ అనేది. టైమ్స్లో ఖచ్చితంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడైతే మీకు నా యొక్క డిస్పెన్సరీ అయితే చూపిస్తాను, మా యొక్క డిస్పెన్సరీని. సో దాన్ని కూడా ఒకసారి చూసేయండి. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, మీకు ఏదైతే కనిపిస్తుందో అదే డిస్పెన్సరీ అనమాట. చెప్పాను ఇంత ముందే చెప్పాను. సో అందులో ఒక నర్స్ అయితే ఉంటారు. సో రావాల్సిన చిన్న చిన్న టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయి, సో అవన్నీ ఉంటాయి. సో మనకి హాస్టల్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో మనకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఖచ్చితంగా వెళ్ళేసి ఈ డిస్పెన్సరీ అయితే కన్సల్ట్ అవ్వచ్చు. ఎంత ఎక్కువ ఉండొచ్చు, బట్ చూసినట్లయితే మీకు మా కాలేజ్ యొక్క అట్మాస్ఫియర్ అని తెలుస్తుంది ఏ విధంగా ఉంటుందో. సో యాక్చువల్గా మా యొక్క క్యాంపస్ అనేది 60 ఎకర్స్ ఉంటుంది అనమాట. సో 60 ఎకరాలు అయితే ఉంటుంది. సో ఈ 60 ఎకరాల్లో బిల్డింగ్స్ అనేటివి హాస్టల్స్ ఒక దగ్గర, అకాడమిక్ బ్లాక్స్ ఒక దగ్గర, గర్ల్స్ హాస్టల్ ఇవి సపరేట్గా ఉంటాయి అనమాట. మీకు అన్నింటిని చూపిస్తాను. ఈ యొక్క మా హాస్టల్స్ నుంచి కొంచెం అకాడమిక్ బ్లాక్స్ అని కొంచెం దూరంగా ఉంటాయి. సో రోడ్డు చూపిస్తాను చూడండి. సో మేము వెళ్ళే సో ఇదే అనమాట రోడ్డు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే సో మాకు అక్కడ బిల్డింగ్స్ కనపడుతుంది కదా. సో అవే అనమాట అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ కానివ్వండి, అకాడమిక్ బ్లాక్స్ కానివ్వండి, సో గెస్ట్ హౌస్, సో వర్క్షాప్స్ ఇవన్నీ అక్కడే ఉంటాయి. సో మనం ఇప్పుడు వెళ్ళేసి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మ్యాక్సిమం ఇక్కడ నుంచి నాకు తెలిసి 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి రోడ్డు చూడండి, మీకు మా యొక్క గ్రౌండ్ అయితే చూపిస్తాను. సో అందరికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రౌండ్ అనమాట. సో మనకి గ్రౌండ్ అనేది స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మాకు ఈ గ్రౌండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే మా గ్రౌండ్ అనమాట, చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఈ గ్రౌండ్లో నాకు కూడా చాలా ఆఫ్ మెమరీస్ ఉన్నాయి ఈ గ్రౌండ్లో. కాలేజీల కన్నా ఈ గ్రౌండ్లో మా ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవాడి అనమాట, క్రికెట్ ఆడటం కానివ్వండి, సో అలాగే ఫుట్బాల్ కానివ్వండి. ఇంకోటి ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది. సో చాలాసార్లు ఈ గ్రౌండ్లో సో వాన పడుతున్నప్పుడు ఫుట్బాల్ అనేది చాలాసార్లు ఆడము మా ఫ్రెండ్స్తో. అది చెప్పాలంటే చాలా బాగుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతాను అనమాట. బీటెక్ లైఫ్ అనేది చాలా అయితే బాగుంది ఈ కాలేజీలో నా వరకు. బట్ ఏంటంటే ప్రెసెంట్ అయిపోయింది కాబట్టి చెప్పలేం కదా, టైం వచ్చిన తర్వాత ఎవరైనా చేయలేరు కానీ అట్లాగే మన బీటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది చూసుకోండి. సో ఇది గ్రౌండ్. సో చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఏంటంటే 7 మంత్స్ నుంచి ఎవరు యూజ్ చేయకపోయేటకి ఇప్పుడు ఇలా గడ్డి అంతా ఉంది. నార్మల్గా అయితే సో అంత క్లీన్గానే ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఇది స్టేజ్ అనమాట, ఓపెన్ ఆడిటోరియం అనుకోవచ్చు. సో ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా జరుగుతుంటే సో ఇక్కడ చేస్తారు ఫంక్షన్స్ అనేవి, ఓపెన్ ఆడిటోరియంలో కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ ఇక్కడ చేస్తారు. అంతా గడ్డి మలిసి ఉంది గ్రౌండ్లో. సో ఇప్పుడు 7 మంత్స్ వరకు ఎవరు యూజ్ చేయలేదు కాబట్టి సో ఈ విధంగా అయితే ఉంది. సో గ్రౌండ్ అయితే చాలా పెద్దది. సో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేస్తారు. సో యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ గ్రౌండ్ లేదనమాట. సో ఇక్కడ చాలా పెద్ద కొండ ఉండేది. సో ఇప్పుడు మీకు ఏదైనా కనిపిస్తుందో ఈ గ్రౌండ్ అనేది ఒక పెద్ద కొండ అండి. సో దాన్ని తవ్వేసి సో ఈ విధంగా గ్రౌండ్ చేశారు. సో ఉండదు కాలేజ్ అయితే అనుకోవద్దు. సో గ్రౌండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ
సో ఇది మా గెస్ట్ హౌస్ అనమాట. గెస్ట్ హౌస్ లో ఏంటంటే సో మన కాలేజ్కి ఎప్పుడైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి సో వాళ్ళకి ఇక్కడ స్టేయింగ్ ఉంటుంది అనమాట. లోపల కూడా చాలా చాలా బాగుంటుంది, మీకు లోపల కూడా చూపించవచ్చు. బట్ కోవిడ్ సో ఈ యొక్క కరోనా వల్ల ఏంటంటే అన్నిటి బ్లాక్ చేసేది అనమాట, షాప్ కూడా ఎవరు లేరు. ఇంకా మీకు లోపల చూపించలేకపోతున్నాను, మాక్సిమం మీరు బయట నుంచి చూడండి. సో లోపల కూడా చాలా అయితే చాలా బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావండి. సో లోపల ఉన్న మనకి ఫెసిలిటీస్ చాలా బాగుంటుంది, మాక్సిమం చాలా అయితే బాగుంటుంది. మేము వెళ్ళాం లోపలికి, మాకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. అక్కడ అయితే చాలా చాలా బాగుంటుంది గెస్ట్ హౌస్ అనమాట. సో మాక్సిమం మాకు నచ్చేది కాలేజ్ ఏంటంటే గ్రీనరీ అండి. సో గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి గెస్ట్ హౌస్ని. వీడి పేరు చంద్ర అండి, వీని మా ఫ్రెండ్ అనమాట. వీని మా కాలేజీలో బ్యాట్స్మెన్ పేరు ఉందండి, పెద్ద పుల్యూర్ రాజా. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారని చెప్పారు కదా, వీడియో ఒకడు ఇంకొక అతను వీడియో తీస్తున్నాడు. సో ఫోన్లో వాట్సాప్లో ఫస్ట్ ఓపెన్ చేస్తే మనకి కాంటాక్ట్స్ ఏముంటాయి తెలుసు. సో ఈ కాంటాక్ట్స్లో మీరు చూసినట్లయితే మా క్లాస్ అమ్మాయి నెంబర్లు అన్నీ ఉంటాయి. సో పక్క బ్రాంచ్లు కూడా ఉంటాయండి. సో ఇప్పుడు దాకైతే మీరు చూసింది గెస్ట్ హౌస్ కదా. సో ఇప్పుడు మనం వెరీ 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 ఇంపార్టెంట్ చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళి చెప్తా అదేందో. నా బీటెక్ లైఫ్లో తక్కువ స్టే చేసిన ఏదైనా ఉందంటే సూపర్ ఇదే అనమాట. సో ముందు అదేదో చూద్దారండి. సో నాకు తెలిసిందంటే ఫస్ట్ ఇయర్లో ఒక 2 times 3 times అలా వెళ్ళేవాడిని. తర్వాత తగ్గిపోయింది. ఇయర్లీ ఒక 2 times అంటే అందాం, అది కూడా బుక్స్ తీసుకోవడానికి, ఒక బుక్స్ రిటర్న్ ఇవ్వడానికి. సో మీకు మ్యాగ్జిమం అర్థమైపోతుంది ఏదో అనమాట. లైబ్రరీ కూడా చాలా బాగుంటుందండి. సో మేమైతే కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి కానీ లైబ్రరీలో మనకి సో డిజిటల్ లైబ్రరీ కూడా పెట్టారనమాట. సో రీసెంట్గానే మీకు నెట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, అలాగే సిస్టమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో మీకు లోపల డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. సో అలాగే వచ్చి మీకు బుక్స్ కూడా మ్యాక్సిమం అవైలబిలిటీలు ఉంటాయండి. సో ఇక్కడ కూడా మీకు అట్మాస్ఫియర్ అనేది ప్లస్ పాయింట్ అండి. సో ఇక్కడ ఎక్కడైనా చూసినా కానీ సో చాలా గ్రీనరీగా ఉంటుంది. సో చాలా ప్లీజెంట్గా ఉంటుంది. నేనైతే తక్కువ అనమాట లైబ్రరీకి వెళ్ళడం కాలేజ్లో. సో నేనే కాదండి, సో మా ఫ్రెండ్స్ కూడా ఎవరు మ్యాక్సిమం వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడో ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ముందరే వెళ్ళి బుక్స్ తెచ్చుకుంటాము. సో తర్వాత ఎగ్జామ్స్ అయిపోయి మళ్ళీ రిటర్న్ చేసేస్తాము, అలా యూజ్ చేస్తాము. బట్ ఎవరైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే డిజిటల్ లైబ్రరీ ఉంది, బుక్స్ కూడా ఉన్నాయి. సో చదువుకోవాలనుకుంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది లైబ్రరీ గురించి. ఇప్పుడైతే మీరు లైబ్రరీ చూసారు కదా, సో లైబ్రరీ గురించి ఎంత పోయి కాదు మంచిదనమాట. సో సంబంధం లేని విషయం అది మీకు. సో లైబ్రరీ ఎదురుగానే ఒక మంచి వ్యూ ఉంది, చూసుకున్నట్లయితే ఇక్కడ పాండ్ అనమాట. పాండ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కలికి, సో ఇది కలికిరి కాబట్టి సో ఇక్కడ కలికిరిలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్గా పాండ్ అయితే ఉంది. సో దీంట్లో వాటర్ పెట్టి ఎప్పుడైతే ఏరు ఇందులో. సో అది వేస్తే చాలా బాగుంటుంది వ్యూ. చూసుకోండి పాండ్ అనేది ఎంత బాగుందో. సో మనకి లైబ్రరీ ఎదురుగానే ఉంటుంది, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం కాబట్టి ఇవైతే ఏరు. సో ఎప్పుడైనా ఈవెంట్స్ అలాంటి జరుగుతున్నప్పుడు అయితే వీటిని అయితే ఆన్ చేయడం జరుగుతుంది. సపోజ్ నాకు చాలా బాగుంటుంది పాండ్. ఈ వీడియో లెంత్ ఎక్కువడం వల్ల 2 parts డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 2 అనేది తొందరలో రిలీజ్ చేస్తాను. అంటిల్ స్టే ట్యూన్ గైస్.